प्रत्येक पिंपी रे गंटल आलोची अभी जेसीपी निबी पलगोटा पलगोटा वा रेडी आलोची रेडी कावल की मम्मी पलगोटी लेने दंटे जंपना टीडीपी तिम्मप मनसुलु इंका वांदे रुचुतारे मंडले इंका वांदे वान संकलाके पोतारे मंडले ఎవరు పనిచేస్తావు అర్థం ఉంటుంది. మా మేము కౌన్సిలర్ లేదు ఉండేది, మా మేము ఎమ్మెల్యే లేదు ఉండేది. కార్యకర్తలు ఎవరు కోటేస్తే వాళ్ళకి అంతే కదా. చాలా రిస్క్ అండి. అట్లాంటిది మమ్మల్ని 18 సంవత్సరం టార్చర్ దింపాడు. ఆ టెన్షన్కి మన మా అన్న చనిపోయాడు. అయ్యో ఆ టెన్షన్కే అదొక 20 సంవత్సరాలు అంటే సార్ కట్టే 20 సంవత్సరాలు అయిందండి. ఎవరికి కావాలి లేదు అది కావాలని కూడా అడ్డం ఉంది అని చెప్పేసి అట్లా ఇప్పుడు మీరు మాకు దయచేసి ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నారు మా అన్నకి దాంట్లోనా పండుగనికి కృష్ణకి అన్నకి అన్ని ఇబ్బంది ఉన్నాయి మాకు తెలుసు సహకరిస్తే ఏం చేయాలి అది మాకు ఆల్రెడీ పొజిషన్ పట్ట అన్ని ఉన్నాయి సార్ దాన్ని తాలు ఉంది క్యాన్సిల్ చేపించు మమ్మల్ని పరిమిషన్ ఇచ్చింటుంది సార్ అది అదే దానికి అనుకునే मुनपालिटी बैठक డిస్కనెక్షన్ కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ని తెప్పిస్తున్నాడు కాలేజ్ చెప్పేకి మున్సిపాలిటీ ని తెప్పిస్తున్నాడు ఇల్లు గడిపేకి జేసీబీ తెప్పిస్తున్నారు టీపోలు పోలీసులు అది కంప్లీట్ గా ఘోరంగా అంటే అందరిలో మనకి ఎక్కడ జరగలేదు టీడీపీ కార్యకర్తలు తిమ్మప్ప మనుషులు అని చెప్పేసి టీడీపీ డైరెక్ట్ అధికారులకి ఇట్లా మన కార్యకర్తలు ఎవరు అలా ఇంకా వాంగతుంటారా అలా ఇంకా వాన మడ్డ ఇట్లా అన్ని గలీజ్ గలీజ్ మాటలు వాళ్ళు ఎవరన్న ఉన్నే అందరూ ఉండరు అందరూ చెప్పునల్లే ఏడు ఉన్నల్లు కూడా ఇంకా వాళ్ళ మీదే పడిండవా ఈ మాత్రం ఒక ఎమ్మెల్యే అక్రమంగేమేస్తుండది పనితీరు చేస్తున్నాడు మంచి వ్యక్తి అట్లాంటి మనిషిని కొల్లగొట్టి ఇప్పుడు మమ్మల్ని కూడా ఆయనతో పాటు మమ్మల్ని పట్టాలి బాగానే ఉన్నాడు ఆయన బాగానే ఉన్నాడు आटोलो स्टेशन लास्ट की ना कोड़ल की डीजल अंटे वदर वो अंदर पे జగన్ కుడిపోయింది ఇది వీడియో ఇంత టార్చర్ చేసి మమ్మల్ని రోడ్ల పాల్ చెప్పారు 99 89 06 10 80 గేర్లో మాకు కావాల్సిన వాళ్ళు కూడా పిలిస్తే కూడా మా దగ్గరకు వచ్చినారు సార్ అప్పుడు కూడా నన్ను డప్పు కళాకారుని సార్ డప్పు కళాకారుని సార్ డప్పు కళాకారుని నన్ను మన ఎలక్షన్ లో పొజిషన్ పట్టకుండా ఉంది సార్ ఎలక్షన్ లో మీ మీదకి డప్పు కొట్టిన అనుకుంట దానికని నాకు ప్రెజర్ వచ్చింది సార్ చాలామంది టీడీపీ మనిషి నాకు డప్పు కొట్టడని దాంట్లో వీడియో చూసి చాలామంది చూపిస్తా సార్ అది కూడా మీ కోసం నాకు కష్టపడ్డాను డప్పు కొట్టిన అనుకుంట దాని పెద్ద దాన్ని కూడా నన్ను విమర్శాలు
లంగన కొడుకులు ఇఫత్ మనం మాట్లాడతాం మాకు బాధ ఉంది మేమేమో అదే 100 మందికి అడ్డం లేదు సార్ అడ్డం లేదు సార్ అది 100 మందిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు ఒకప్పుడు దానికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉండేది మా నాన్నకి 5 మంది సంతానము మేము పెరిగి పెద్దైనందువల్ల సంసారాలైనందువల్ల ఆయన చిన్నగా దాన్ని బాత్రూమ్ ని గడిపేసి దానికి స్ట్రైట్ లెవెల్ లో ఒక కొట్టం చిన్నగా వేసుకున్నాడు అది అడ్డం ఉంది అని చెప్పేసి దానికి ఒక టీడీపీ నాయకుడైన తిమ్మబాబు గారిని అడ్డం పెట్టుకొని ఇజ్ చేసినాడు సార్ ఆయన మా పాసార్తన మంచి పని చేస్తాడు ఆదో డెవలప్ చేస్తాడని చెప్పి నేను కూడా కష్టపడ్డాను సార్ మీకు ఖాళీగా నువ్వు ఫోటో వచ్చి ప్రాపర్ గా మెజర్మెంట్స్ తీసుకో అర్థమైనా ఎక్కడ వరకు ఉంది ఏమిటి డిజైన్ ఎలా ఉంది చూడండి ఎలా ఉంటే అలా చిన్నగా మాట్లాడితే చిన్నగా ఏమైనా మాట్లాడితే కూడా ఇట్లా వీడియోలో మమ్మల్ని ఎంత తొక్కినారంటే చచ్చిపోవాలి ఏమన్నా తాగి చచ్చిపోవాలి ఇక్కడ ఆ టార్చర్ పెట్టాలి రూల్స్ అంటే ఒక 100 మంది కంటే అడ్డం అంటే ఏం లేదు సార్ సౌత్ సైడ్ ఉంది సార్ ఫేస్ వీళ్ళు అడ్డం కొట్టు కట్టుకున్నారు ఈరోజు బోలన్నా కూడా ఉద్దరు మాట నుంచి ఈ రోడ్ కూడా వేయడానికి ఈ లైన్ లో ఉండేవాళ్ళు సార్ వచ్చి చేస్తాం మగలాలైనా కొట్లాడు వచ్చేమో అప్పుడు ఏ మీద పోయి కాసి గుడి కట్టి ఇచ్చేమే ఆడ ఇద్దలేన ఇప్పుడు ఎందుకు మనము ఎందుకు పదలు మా పడినా మా పనులు మీద చేయాలి అంతే మా ప్రజలకి అందరికీ చేయాలి నాకు ఒక్కదనిక కాదు నాకు ఒక్కదనిక కాదు ప్రజలకల్లా చేయాలి జాగాలు లేవు రోడ్లు లేవు ఏమంటే పళయలో దుర్గా పేపించాడు పళయలు దాంట్లో మరి 3 ఎకరాలు సపరేట్ ఉంది సార్ మొత్తం 10 ఎకరాలు ఎవరు వండుకోవాలి కంటిన్యూస్ ఉంటారు ఎవరు వండుకోవాలి పాకుంటారు ఇది వద్దు నాదిగానే ఉండాలి సార్ ఇది వద్దు ప్రజలు పంచడం గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకుంటారు అని చెప్పు మరి ఎవరు వండుకోవాలి కాదు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడుకుంటారు సార్ రిజిస్ట్రేషన్ 5 ఏళ్ళు వాళ్ళు వేసుకుండ్రి మరి 5 ఏళ్ళు వీళ్ళు వేసుకుండ్రి ఇప్పుడు మరి కంచి బాగు ముని వేసుకోరు నువ్వు సరిపోద్ది కదా అన్నాడు వీడే ఉంటావు అట్లా వద్దు మనకి ఈరోజు 40వ వార్డు శుక్రారంపేటకొచ్చి వీధి వీధిలో తిరిగి ఇల్లుల్లో ఉన్న సమస్యలని ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంత పేదవాళ్ళు బాగా రోజు పనికి పోతే తప్ప బతకలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకందరికీ కూడా కనీస వసతులు లేవు. రోడ్లు కొంతమందికి లేవు, ఇళ్ళు కొంతమందికి లేవు, పెన్షన్లు కొంతమందికి రావట్లేదు, ఏదో పనికి వెళ్ళినామా బతుకుతున్నామా అనే పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా ఉంది.
వీళ్ళందరికీ సమస్యలు తీసుకొని వచ్చి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించి సచివాలయానికి సంబంధించిన చాలామంది మాతో పాటు ఇల్లులు తిరిగాం. ఎవరెవరికైతే పింఛన్లు లేవో వాళ్ళందరినీ రాసుకున్నాం. ఎవరెవరికైతే ఇళ్ళు లేవంటున్నారో పట్టాలు లేవంటున్నారో వాళ్ళ లిస్టు కూడా రాసుకున్నాం. అలాగే వాళ్ళకు అవసరాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు మరీ భయంకరంగా ఉన్నాయి. బాగా ఇప్పటికి కూడా ఇంత ఎండబడ ఇన్ను ఉంటే కూడా విపరీతంగా నీళ్లు నిలిచిపోయి దుర్గంధం వస్తూ ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా కొంత మంచినీళ్ళు లేవంటున్నారు, కుళాయిలు లేకపోతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ జెండా కట్టగట్టారు ఇక్కడ. ఆ జెండాని కూడా ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహించాం. కొంతమంది ఇక్కడ నాయకులు కబ్జాలు చేసినారని చెప్పేసి ఎండోమెంట్ భూమి పాత ల్యాండ్ ఇది చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఆ కొండ కింద ఇప్పుడు శుక్రాంపేట ఇప్పుడు మారెమ్మవ్వ గుడి ముందు చాలా స్థలాన్ని ఇక్కడ ఆక్రమించుకున్నట్టు కనపడతా ఉంది. మొదట్లో అది గుడి స్థలమైన అయి ఉండాలి లేదా అటవీ శాఖకు సంబంధించిన భూమి అయినా అయి ఉండాలి. సో దాన్ని పేర్లు మార్చిపోయి ఈ ఊరిలో ఉంది కదా, ఒకసారి పేర్లు మార్చుకొని అటవీ శాఖ భూమినో లేదా ప్రభుత్వ భూమినో మళ్ళీ ఇది పట్టాలు సృష్టించడం, వాళ్ళు ఎవరికి అమ్మేయడం, వాళ్ళు ఇంకోరికి అమ్మేయడం, ఇట్లా రెండు మూడు పెట్టుకు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద కంచెలు వేసుకుని ఉన్నారు. ఇది మాది మాది అని ఉన్నారు. నేను ఇప్పుడే విఆర్ఓకి చెప్పినాను ఆ స్థలం ఎవరిది అసలు బయటికి తీయండి అన్నాను. ఒక 3 ఎకరాలు తప్ప మిగతా అంతా ప్రభుత్వ స్థలమే కంచెలు వేసుకున్నారని చెప్పారు. అవన్నీ తీసేస్తే ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి మేము పట్టాలు ఇచ్చేస్తాం కదా, అక్కడ ఈ పేదవాళ్ళు ఇల్లు లేరు మొర్రో అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఏమంటే ఎకరాలు ఆక్రమించుకొని కంచెలు వేసుకొని ఉన్నారు. ఎవడిగాయి కదా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తవ్వి తీస్తాం, పేదలకు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003994.